సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సార్, బేసిక్గా చాలా మంది మహిళలు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్నదో పెద్దదో వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా ఉండాలి అని వ్యాపారం అయితే మొదలు పెడుతున్నారు. అయితే చాలామంది కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నారు, గవర్నమెంట్ నుంచి లోన్ వస్తుంది కదా, అలా తీసుకొని కూడా మీరు చేయొచ్చు అని. కానీ ఏ బిజినెస్కి ఏ లోన్ వస్తుంది అన్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. సో దాని గురించి ఒక్కసారి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏంటి బిజినెస్ చేసుకోవాలి అన్న ఉమెన్స్కి? స్పెషల్లీ ఆడవాళ్ళ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వము ఒక మంచి, అంటే 40,000 నుంచి 50,000 రూపాయలు నెలకి సంపాదించుకోవచ్చు బిజినెసెస్, అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఎందుకంటే ఆడవాళ్ళకి ఏంటంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మొత్తానికి బిజినెస్ కూడా చేయాలి. సో ఇన్ని కళలు ఉన్న వాళ్ళు నిజంగా అసలు 2 చేతులు కాదు 10 చేతులు ఉండే సరిపోనేమో అని అనుకుంటారు. సో వీళ్ళందరూ కూడా 2 చేతులు ఉండి కూడా 10 చేతులు ఉన్నంత వాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా వీళ్ళు చేసి పెడతారు. అది స్పెషల్లీ అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని న్యూ స్వర్ణిమ స్కీమ్ ఓన్లీ ఆడవాళ్ళ కోసం మాత్రమే. అండ్ ఇంకొక ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్కీమ్లో ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళని కాదండి, బీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్. ఎందుకంటే దీనికోసము నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇది లోన్ ఇస్తున్నారు అన్నమాట. అంటే సార్, మరి ఈ లోన్ మనకి ఏ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు? ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే మేడం, ఇంట్లో ఉండేసేసి ఏదైతే బిజినెస్ లైక్ అప్పడాలు తయారు చేయడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఎనీథింగ్ వాట్ దే కెన్ మేక్ ఎట్ హోమ్ అనమాట, వాళ్ళ ఇంట్లో ఏదైతే వాళ్ళు తయారు చేసుకోగలుగుతారో చిన్న చిన్న బిజినెసెస్, ఎందుకంటే వాళ్ళు దాంట్లో నిపుణులు అనమాట. వాళ్ళు మంచిగా ఆ చిన్న చిన్న పని ఒక ఉద్యోగం చేసుకుంటూ నేర్చుకున్న తర్వాత అది మనం ఇంట్లో సొంతంగా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియాస్తో వాళ్ళు బ్యాంక్స్కి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, నలుగురిని అడుగుతారు, చాలా కష్టాలు ఎదుర్కొంటారు. వాళ్ళ లాంటి కోసమే ఈ స్కీమ్ గవర్నమెంట్ జనరలైజ్ చేసిందనమాట. అయితే ఇక్కడ కేవలం యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 5% ఉంటుంది, 5% మాత్రమే, అంటే లెస్ దెన్ 0.5% నెలకి, 0.5% కంటే కూడా తక్కువ అనమాట మీ నెలకి. సో మీకు దాదాపు మీరు చేసుకోవాలనుకున్న, నాకు 50,000 పెట్టుబడి ఉంటే బాగుండు, ఒక చిన్న బిజినెస్ నేను పెట్టుకొని నా ఇల్లు నేను నడుపుకుంటాను అని చెప్పి ఆలోచిస్తారు చూడండి, వాళ్ళు 50,000 కాదు, 100,000 కాదు, 2 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్లో వాళ్ళకి లోన్ ఇవ్వబడుతుంది. దీన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటారనమాట. అప్ టు 2 లక్షల వరకు. ఎగ్జాక్ట్లీ 2 లక్షల వరకు అంటే జస్ట్ ఆలోచించండి మీరు, ఒక 50,000 రూపాయలు ఉంటే నేను కనీసము 5-10,000 నేను హ్యాపీగా సంపాదించుకోగలుగుతానని చెప్పి ఆలోచించే ఆడవాళ్ళ కోసము ఒక 2 లక్షల రూపాయలు ఇస్తే జస్ట్ మీరు ఆలోచించండి, 40,000 మీకు అక్కడే వచ్చేసాయి హ్యాపీగా. సో వాళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి, వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ పర్టికులర్గా ఏమైనా ఎడ్యుకేషన్ అంటే అవసరమా సార్ ఈ స్కీమ్? లేదండి, ఎలాంటి కండిషన్స్ లేవు. ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించింది అని అంటే ఆడవాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ, దాంతోపాటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక సోషల్ సెక్యూరిటీ వచ్చిందనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేసేసి ఎవరి మీద ఆధారపడకుండా కంఫర్టబుల్గా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సీరియస్గా తీసుకున్న స్టెప్ ఇది. అండ్ అలాగే చాలా మంది మహిళల్లో వ్యాపారం చేసేటప్పుడు దానికంటూ ఎడ్యుకేషన్ కావాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు, అలాగే మరి నాకు ఎడ్యుకేషన్ లేదు కదా లోన్ వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ ట్రూ. సో వాళ్ళందరికీ కూడా ఒకటే ఆన్సర్ అండి, ఈ న్యూ స్వర్ణిమ స్కీమ్ ఫర్ విమెన్లో చేరిపోండి, మీకు ఇక్కడ సహాయం అందుతుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీకు ఎలాంటి బిజినెస్ చేయాలో ఐడియా లేదనుకోండి, వాళ్ళ దగ్గర చాలా సజెషన్స్ ఉంటాయి, చాలా అప్రూవ్డ్ బిజినెస్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఎవరైతే వేరే ఆడవాళ్ళు అబ్సల్యూట్లీ, ఎందుకంటే మీకు విల్లింగ్నెస్ ఉండాలి కానీ మీకు ఎలాంటి కోరిక ఉండాలి కానీ తప్పకుండా బ్యాంక్స్ మీకు అలాంటి హెల్ప్ చేసి పెడతాయి. నేను ఇందాక చెప్పాను కదా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందని చెప్పేసి, వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. దాని షార్ట్ ఫామ్ వచ్చేసేసి కంప్లీట్గా ఎన్బిసి ఎఫ్సి అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇందులోకి వెళ్ళేసేసి మీరు మొత్తం సహాయం తీసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చెప్పాం అండ్ దీనికి కావాల్సిన డీటెయిల్స్ కూడా మనం అందిద్దాం కంప్లీట్గా అన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఎస్సీఏ అని చెప్పేసి ఉంటారనమాట, ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఎస్సీఏ అంటే స్టేట్ లెవెల్ ఛానలైజింగ్ ఏజెన్సీస్, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే
మీ నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా తీసేసుకొని అది బ్యాంక్స్కి అండ్ అలాగే బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి సబ్మిట్ చేయడంలో వీళ్ళు సహాయపడతారనమాట. సో వీళ్ళ త్రూగానే ఆ అమౌంట్ కూడా మీకు రూట్ అవుతుంది, డిస్బర్స్మెంట్ అనేది అవుతుంది. అండ్ దీంతో పాటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ప్రతి ఉమెన్ ఎవరైతే 18 ఇయర్స్ క్రాస్ అయ్యారో అండ్ ఎవరైతే బిలో 55 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ ఇవ్వాల్సి. అంటే ఎవరైతే ఆడవాళ్ళు జస్ట్ ఇన్ కేస్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పెళ్ళైన తర్వాత కూడా 40 ఏళ్ళు ఎగ్జాక్ట్లీ 50 ఏళ్ళు వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్, ఎందుకంటే 55 వరకు మీకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆడవాళ్ళు ముఖ్యంగా లెస్ దెన్ 3 లాక్స్ పర్ యానం ఎవరికైతే అంటే ఇన్కమ్ ఉందో వాళ్ళు మాత్రం చాలా ఈజీగా ఎలిజిబుల్ అవుతారు. సో లెస్ దెన్ 3 లాక్స్ పర్ యానం ఉండాలి వాళ్ళకి, ఇది ఒక బంగారు అవకాశం. సూపర్ సార్, నిజంగా చాలా మంచి ఆలోచన. ప్రభుత్వం మనకి లైక్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అంటేనే ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళు చెయ్యాలా వద్దా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళకి చెయ్యాలనే ఆలోచన ఉన్నా కూడా. అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకంటూ వాళ్ళ కోరికలు తీర్చుకునే ఆప్షన్ని కల్పిస్తుంది. ఒక మంచి పథకం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఎక్కువగా ఉమెన్ బిజినెస్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముందొస్తారు అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇలా ఎవరైనా కూడా పర్టికులర్గా స్కీమ్స్ గురించి కావచ్చు, లోన్స్ గురించి కావచ్చు, మాకు అప్పులు ఉన్నాయి ఎలా తీర్చుకోవాలి అన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, ఏ విధంగా? తప్పకుండా శిరీష, ఎందుకంటే ఈ విషయాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఇది. సో ఇనిషియేటివ్లు ఏంటంటే, ఈ రాబోయే 10వ తేదీన సెప్టెంబర్ మంత్లో మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మనం ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఇందులో లాభం ఏంటి, ఎవరు రావాలి? ప్రతి ఇండివిజువల్ ఎవరికైతే డబ్బుతో ఒక రిలేషన్షిప్ ఉందో, అంటే ఇది అందరికీ అవసరమైందనమాట. సో ఇందులో ఏంటంటే, ఎవరికైనా అప్పులు ఉండొచ్చు, మంచిగా డిసిప్లిన్ పద్ధతిగా నేను ఇప్పటిదాకా కట్టుకుంటున్నాను కదా నాకు అవసరం లేదు కాదు, ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎలాంటి సింగిల్ డిలేడ్ పేమెంట్ జరిగినా ఏం జరుగుతుంది మీ క్రెడిట్ స్కోర్కి, మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది బ్యాంకింగ్ చూపులో, ఎందుకంటే బ్యాంక్ ఒకసారి మిమ్మల్ని ఒక డిలేడ్ పేమెంట్ కస్టమర్గా లేదంటే పేమెంట్ ఎగ్గొట్టే వాళ్ళ చూసారనుకోండి మళ్ళీ జీవితంలో మీకు అప్పులు రావు. సో అలాంటి విషయాల్లో ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అప్పులున్న వాళ్ళు స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్యూచర్ని ఎలా బ్రైట్ చేసుకోవాలి, అది పెళ్ళైన వాళ్ళు కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక చిక్కుల్లో ఇరుక్కున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా కొన్ని వందలాది మంది మనతో కలిశారు, వాళ్ళందరికీ కూడా మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశాము అండ్ చేస్తున్నాం కూడా. నౌ ఇక్కడ కావాల్సిన పూర్తి డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే, ఆర్ లేదంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు ఇమీడియట్గా సపోర్ట్ ఇస్తుంది. అండ్ దీని గురించి డిలే చేయకుండా ఇమీడియట్గా మీరు కాల్ చేయమని చెప్తాను అండ్ రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 10 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఎవరైనా కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ క్లాస్ అటెండ్ అవుతే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.